జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జీఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ జక్కంబూడి రామమోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంబూడి రాజా, అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. జీఎస్ఎల్ హాస్పిటల్ నుండి ఫారెస్ట్ చెక్పోస్ట్ వరకు సుమారు 2000 మంది విద్యార్థులు 5 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేపట్టారు. అమ్మా వెనక ఉన్నవాళ్ళకు దగ్గర ఉండదు. అమ్మా ఆ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చేయండి. అమ్మా అచ్యుత్ గారు క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి దినాన్ని ఇవాళ రాజానగరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు అందరూ కూడా చూసేటటువంటి జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ వారు అలాగే మరి జక్కంబూడి రామమోహన్ రావు ఫౌండేషన్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఒక భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇప్పటికే గడిచినటువంటి ఒక 90 రోజులుగా ఆగస్టు 6వ తారీఖు నాడు జక్కంబూడి రామమోహన్ రావు గారి జయంతి రోజున ప్రారంభించినటువంటి ప్రతి గ్రామంలోని క్యాన్సర్ని ట్రేస్ చేయాలి, వాటిని టెస్ట్ చేయాలి, ట్రీట్ చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఇవాళ ఏదైతే జిఎస్ఎల్ కాలేజ్ వాళ్ళు ముందుకొచ్చి క్యాన్సర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే జిఎస్ఎల్ ఆర్గనైజేషన్లో ముందుకొచ్చి ముఖ్యంగా ఈ రాజానగరం నియోజకవర్గాన్ని ఒక క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం, వారి యొక్క సంకల్పం నిజంగా ఈ రాజానగరం నియోజకవర్గం ప్రజల యొక్క అదృష్టం. ఇక్కడే ఈ మెడికల్ కాలేజ్లో ఉండడం వల్ల కానీ, హాస్పిటల్ ఉండడం వల్ల కానీ, ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా కొన్ని వేల మందికి ప్రాణాలు పోసినటువంటి సంస్థ జిఎస్ఎల్ ఫౌండేషన్. ముఖ్యంగా డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు మరి వారు ఏది చేసినా కూడా ప్రత్యేకంగా ఉంటుంది, మనసు పెట్టి ఆ కార్యక్రమాన్ని గొప్పగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి రీతిలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించాలి. భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏది మొట్టమొదటిగా వస్తుందో ఆ ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే ఒక సైన్స్కి సంబంధించినటువంటి ఏదైనా కానీ ట్రీట్మెంట్ కానీ రాజమండ్రిలో ప్రారంభించాలి, మన కాలేజీలో ఉండాలి, మన హాస్పిటల్లో ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం నిజంగా సారు ఇక్కడ ఉండడం అనేటువంటిది నిజంగా ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. అలాగే డాక్టర్ తరుణ్ గారు యంగ్ డాక్టరు, చాలా ఓపిక్గా చాలా సహనంగా 100 మంది పేషెంట్స్ని ఆరోగ్యంగా మళ్ళీ వారు క్యాన్సర్ వచ్చినటువంటి వారిని చక్కగా ట్రీట్ చేసి మళ్ళీ ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తాము. మరి ఈవేళ ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ప్రజలకి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని, క్యాన్సర్ అనేటువంటిది ఎంత ఎర్లీగా మనం దాన్ని కనుక డిటెక్ట్ చేయగలిగితే, క్యాన్సర్ ఉంది అని చెప్పి మనం గుర్తించగలిగితే కనుక అంత తొందరగా ఆ పేషెంట్ ఆరోగ్యంగా మళ్ళీ వెనక్కి రాగలుగుతారు. అందుగురించే మా యొక్క చిరు ప్రయత్నం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ప్రజల్లో కొంత అవగాహన పెరుగుతుంది, క్యాన్సర్ పట్ల భయం పక్కకు వెళ్ళి మరి ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళు టెస్ట్ చేయించుకుంటారు, ఏదైనా అవసరం అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఆరోగ్య రాజానగరంగా ఈ నియోజకవర్గం ఉండాలి అని చెప్పి.